తోటి మిత్రులకు కూడా హక్కులు ఉంటాయి. వారు బాధల్లో ఉన్నప్పుడు, వారు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకోండి. మీ మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకోండి. మీ మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూస్తూ ఊరుకోకండి, మీకు తగిన సహాయం చేయండి అని ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎవరైతే తన మిత్రుడు కష్టాలు ఉన్నప్పుడు ఆనందిస్తాడో అల్లాహ్ సుబ్హానహు వతాలా అతని కష్టాన్ని దూరం చేసి నీకు ఆ కష్టాన్ని ఇస్తాడు, కాబట్టి నీవు అలా చేయకొని ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒక గొప్ప విషయం ప్రవక్త వారు ఏమన్నారంటే, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి తన మిత్రుడిని కలవడానికి ఒక వ్యక్తి ఇంటి నుండి బయలుదేరాడు. మార్గ మధ్యంలో మానవ ఆకారంలో దైవదూత ప్రత్యక్షమై ఆ వ్యక్తిని ప్రశ్నించడం జరిగింది, అడగడం జరిగింది, నువ్వు ఎక్కడికి బయలుదేరావు అంటే ఆ వ్యక్తి అన్నాడు, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి నా మిత్రుడు, నా స్నేహితుడు, అతని యోగక్షేమాలు విచారించడానికి, అతని బాగోగులు అడిగి తెలుసుకోవడానికి నేను బయలుదేరానని ఆ వ్యక్తి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు దైవదూత అడుగుతున్నాడు, అతడు నీపై ఏదైనా ఉపకారం చేశాడా, లేదా నీకేదైనా అప్పు ఇచ్చాడా, లేదైనా అప్పగింత అమానత్ అతనిది ఏదైనా నీ వద్ద ఉందంటే, అతడు ఎలాంటి ఉపకారం నాపై చేయలేదు, కేవలం దైవ ప్రసన్నత కోసం, కేవలం అల్లా ఇష్టపడాలని దైవ ప్రసన్నత కోసమే నేను నా ఇంటి నుండి నా మిత్రుణ్ణి కలవడానికి వెళ్తున్నాను అనగానే, అప్పుడు ఆ దూత అంటాడు, ఆ వ్యక్తి అంటాడు, నేను మానవ రూపంలో ఉన్నటువంటి దైవదూతను, ఏ విధంగానైతే నీవు నీ మిత్రుణ్ణి ప్రేమిస్తున్నావో అదే విధంగా అల్లాహ్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆ వ్యక్తి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా మిత్రుల హక్కులు కూడా ఉంటాయని ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.